హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. ఈ అప్లికేషన్లో మీకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, అలాగే వీడియోస్ కావచ్చు, మీరు ఎవరికి కనపడకుండా మీ మొబైల్ యొక్క గ్యాలరీలో కనపడకుండా ఈ అప్లికేషన్లో సీక్రెట్గా అయితే దాచిపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీకు చూడడానికి ఒక టార్చ్ లైట్ యాప్ లాగానే ఉంటుంది, కానీ ఇందులో మీరు మీకు కావాల్సిన వీడియోస్ అలాగే ఫొటోస్ హైడ్ చేసి దాచిపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక టార్చ్ లైట్ యాప్ లాగానే కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆన్ ఆఫ్ బటన్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు ఆన్ ఆఫ్ బటన్ కనుక మీరు ఆన్ చేసినట్లయితే మీకు పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఆన్ చేసినట్టయితే మీకు టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో నుండే. నెక్స్ట్, మీరు ఈ అప్లికేషన్లో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సేవ్ చేసుకోవడం కొరకు ఇక్కడ టార్చ్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. పైన మీకు నేమ్ అనేది కనపడుతుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్నాక మీకు ఒక పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఆలోచించండి. ఆలోచించాక మీకు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరైతే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా వన్స్ ఒకసారి సెట్ చేసుకున్నాక మళ్ళీ కన్ఫర్మేషన్ కొరకు మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోమంటుంది. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇమేజెస్ కావాలనుకుంటే ఇమేజెస్, అలాగే వీడియోస్ ఆడియో, అలాగే నోట్స్, అలాగే ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకే, మీరు ఇమేజెస్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇమేజెస్ మీద, అలాగే వీడియోస్ సేవ్ చేసుకోవాలనుకుంటే వీడియోస్ మీద, అలా మీరు ఏది కావాలో దాని మీద ప్రెస్ చేయండి. ఓకే, నేను ఇక్కడ వీడియో అనేది సేవ్ చేసి చూపిస్తాను. ఓకే, వీడియో మీద ప్రెస్ చేశాక ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఓకే, మీరు దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టి మీరు ఒకవేళ రీనేమ్ చేసుకోవాలనుకుంటే రీనేమ్ చేసుకోండి. ఓకే, మీరు ఫోల్డర్ కనుక నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మీకు రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. రీనేమ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన నేమ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, మీకు ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యాక పైన మీకు ఒకటి ప్లస్ సింబల్ అయితే కనపడుతుంది. ఓకే, దాని మీద ప్రెస్ చేయండి. ఓకే, ఆ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేశారంటే మీ మొబైల్ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, మీ మొబైల్ యొక్క గ్యాలరీలో ఏ వీడియోస్ అయితే ఉంటాయో ఆ వీడియోస్ అన్ని ఇక్కడ మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో నుండి మీరు ఏ వీడియోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ సంబంధించిన ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో ఉన్న మీకు వీడియోస్ మొత్తం ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, ఓపెన్ అయ్యాక మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ వీడియో కనుక మీరు హైడ్ చేయాలనుకుంటున్నారో వాటిని మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక పైన మీకు ఒక లాక్ సింబల్ అయితే కనపడుతుంది. ఓకే, ఆ లాక్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఆ లాక్ సింబల్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అనేవి ఈ ఫోల్డర్లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చాక ఆటోమేటిక్గా ఇవి మీకు మీ గ్యాలరీలో కనపడకుండా హైడ్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నేను ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులోకి వచ్చాయో లేదో. ఓకే, వీడియోస్ ఓపెన్ చేయగానే ఇందులోకి రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అందులో ఉన్నాయా లేదా అనేది వీడియోస్ అనేవి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్ వచ్చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియోస్ అనేది ఇందులో లేవు, ఇక్కడ నుండి అయితే హైడ్ అయిపోయాయి. ఓకే, హలో యాప్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను హైడ్ చేశాను, ఇందులో నుండి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ వీడియోస్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు హైడ్ చేసుకోవచ్చు వీడియోస్ అనేది. మళ్ళీ మీరు వాటిని ఎలా ఓపెన్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దాని కొరకు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఈ టార్చ్ అనే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు పైన టార్చ్ అనే నేమ్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకే, ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాక ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు అక్కడ సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇంతకుముందుకు సెట్ చేసుకున్న పాస్వర్డ్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నాక మీరు మీ వీడియోస్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి డైరెక్ట్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సీక్రెట్ సంబంధించిన ఇమేజెస్ కానీ ఈజీగా ఈ అప్లికేషన్లో అయితే మీరు దాచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.